రోజంతా పాటలు రాత్రంతా ఆటలు పేరుకు పోలీస్ శాఖలో కళాకారుడు నీతులు చెబుతూ సమాజంలో జరిగే దారుణాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాటలు పాడతాడు అంతేనా మనోడికి పోలీస్ ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా పుష్కలంగానే ఉంది ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే స్టేజ్ మీద పాటలు పాడి కిందకి దిగేశాక ఉంది అసలైన సినిమా చూపిస్తాడు మంచుతనం అనే మాస్క్ తీసి రాజలీల కళ మొదలు పెడతాడు రాగాలు పాడే రామంచ తిరుపతికి వివాహితులే టార్గెట్ కాల్ చేయడం పోలీస్ అని చెప్పి పరిచయం పెంచుకోవడం ఏ సమస్య అయినా సరే నేనున్నా గాని చెప్పడం పూర్తిగా నమ్మించి మహిళల్ని లోబర్చుకోవడం ఒకరిద్దరితో ఫోన్ కాల్స్ అనుకుంటారేమో అస్సలు కాదు ఇతగాడి లిస్ట్ చాలా పెద్దదే ముందుగా మచ్చుక చేసుకున్నాక కోరిక తీర్చాలంటూ ఒత్తిడి లేకపోతే కేసుల్లో ఇరికిస్తానని బెదిరింపులు ఈ బెదిరింపులకు ఎంతో మంది మహిళలు భయైనప్పటికీ బయటకు మాత్రం వచ్చి చెప్పుకోలేకపోతున్నారు కంప్లైంట్ చేసిన పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తి కాబట్టి పట్టించుకోరనేది బాధితుల వాదన ప్రస్తుత సిపి విబి కమలాసన్ రెడ్డి ఇతని నియమించారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రజల అవగాహన కోసం ప్రవేశపెట్టిన కళా బృందంలో స్థానం కల్పించారు అయితే ఈయన రాసలీలు పోలీస్ శాఖ పరువుకి గొడ్డలు పెట్టులా మారింది మహిళలతో అనుచితంగా మాట్లాడిన ఆడియో క్లిప్స్ ఇప్పుడు 99 టీవీ చేతికి చిక్కాయి మరి ఈ రాసలీల వ్యవహారంలో పోలీస్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఉత్కంఠగా మారింది కంప్లైంట్ చేసిన పోలీస్ శాఖకు సంబంధించిన వ్యక్తి కాబట్టి పట్టించుకోరనేది బాధితుల వాదన ప్రస్తుత సిపి విబి కమలాసన్ రెడ్డి ఇతన్ని నియమించారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రజల అవగాహన కోసం ప్రవేశపెట్టిన కళా బృందంలో స్థానం కల్పించారు అయితే ఈయన రాసలీలలు పోలీస్ శాఖ పరువుకి గొడ్డలు పెట్టులా మారింది మహిళలతో అనుచితంగా మాట్లాడిన ఆడియో క్లిప్స్ ఇప్పుడు 99 టీవీ చేతికి చిక్కాయి మరి ఈ రాసలీల వ్యవహారంలో పోలీస్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఉత్కంఠగా మారింది అది గుర్తుంది మైండ్ లో
రోజంతా పాటలు రాత్రంతా ఆటలు పేరుకు పోలీస్ శాఖలో కళాకారుడు నీతులు చెబుతూ సమాజంలో జరిగే దారుణాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాటలు పాడతాడు అంతేనా మనోడికి పోలీస్ ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా పుష్కలంగానే ఉంది ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే స్టేజ్ మీద పాటలు పాడి కిందకు దిగేశాక ఉంది అసలైన సినిమా చూపిస్తాడు మంచితనం అనే మాస్క్ తీసి రాజలీల కథ మొదలు పెడతాడు రాగాలు పాడే రామన్షర్ తిరుపతికి వివాహితులే టార్గెట్ కాల్ చేయడం పోలీస్ అని చెప్పి పరిచయం పెంచుకోవడం ఏ సమస్య అయినా సరే నేనున్నాగా అని చెప్పడం పూర్తిగా నమ్మించి మహిళలను లోబర్చుకోవడం ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి రమేష్ అందిస్తారు రమేష్ నమస్తే ప్రియాంక గారు రమేష్ చెప్పండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు ఏం జరుగుతోంది
ప్రియాంక గారు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే వీళ్ళది ఏఆర్ విభాగం నుండి సివిల్ విభాగానికి బదిలీ అయిన క్రమంలో శిక్షణ కాలంలో మనం విన్న వాయిస్ రికార్డ్స్ అనేటి ఇప్పుడు మనం విన్న వాయిస్ రికార్డ్స్ శిక్షణ కాలంలో ఉండి మాట్లాడండి అసలు హలో చెప్పండి నక్సలిజం పట్ల యువత ఆకర్షితులు కాకుండా గ్రామాల్లో కళా బృందాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో కళా బృందాలు నేటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి ఉన్న ఉన్నతాధికారులు ఈ కళా బృందాల సేవలు వినియోగించుకున్నారు రమేష్ చెప్పండి నిరంతరం అధికారులతో సన్నిహితంగా ఉండే ఈ కళా బృందాలకు గతంలోనూ గాడు తప్పిన సంఘటనలు ఉన్నాయి రమేష్ ప్రియాంక మేడం అయితే ప్రస్తుతం పోలీస్ కమిషనర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో సిబ్బంది క్రమశిక్షణలతో మిగులుతున్నారు ఇప్పుడు అయినా కూడా ఇలాంటిది గతంలో తిరుపతి 5-6 సంవత్సరాల క్రితం కూడా జరిగినట్టు మనకు ఇంతకు ముందు పెద్దల సమక్షంలో ఇది కాంప్రమైజ్ చేసినట్టు వినికిళ్ళు ఉన్నాయి హలో రమేష్ చెప్పండి అయితే ఇంతకు ముందు కూడా వాళ్ళ ఆయన భార్య కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అసలు ఇలాంటి బాధితులు కూడా ఎవరైనా కంప్లైంట్స్ ఇవ్వటం కానీ అలాంటి సమాచారం ఏదైనా ఉందా ప్రియాంక గారు బాధితులు ఎవరు ఇచ్చిన దాఖలాలు అయితే ఏం కనిపించలేదు కానీ వాళ్ళ భార్యకు తెలిసిన విషయాలు మహిళా పోలీస్ స్టేషన్ లో ఇచ్చినట్టు మన సిఐ గారు కూడా తెలిపారు గతంలో కూడా ఇలాంటి వ్యవహారం ఏదో ముందుకొస్తే పెద్దల సమక్షంలో పోలీస్ పెద్దలే ముందుండి కాంప్రమైజ్ చేశారు అని వినికిళ్ళు కూడా ఉన్నాయి ఓకే రమేష్ చెప్పండి అసలు ప్రజల్ని కాపాడాల్సిన పొజిషన్ లో ఉన్న పోలీస్ శాఖలోనే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుంటే అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ప్రియాంక గారు పోలీస్ శాఖలో ఉండి పోలీసులకు అవగాహన ప్రజలకు అవగాహన కల్పించే స్పెషల్ బృందం ఇలాంటి ఈ రికార్డ్స్ బయటికి రావడం అనేది ప్రజల్లో సిగ్గుచేటుగా మారింది దీన్ని ప్రస్తుత సిపి గారు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ సంఘటనపై తక్షణ విచారణకు ఆదేశించినట్లు కూడా మనకు సమాచారం అందిందండి అయితే రమేష్ అయితే ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత ఎవరైనా బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో వారు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా అంటే ఇప్పుడు దీన్ని బట్టి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకు ముందే మనతో సిఐ గారు కూడా మాట్లాడారు ఇప్పటి వరకు అయితే అలాంటి ఏం రాలేదు వాళ్ళ భార్య మాత్రమే పిటిషన్ కంప్లైంట్ ఇచ్చింది మేము కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము ఆ కౌన్సిలింగ్ మీద వాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పారు రైట్ థ్యాంక్ యూ రమేష్ రాక్షసత్వమును చాటెరా ఎన్నో నేరాలాయరా ఎన్నెన్నో గోరా ఇంసలాయరా మహిళలపై నేరాలు దారుణ మారణ మారాయరా తరాలు మారిన మారలే తరతరాలు మారిన మారలే ఎన్నో నేరాలాయరా ఎన్నెన్నో గోరా ఇంసలాయరా ప్రేమల పడని ప్రేమికు నాలిని
రాక్షసత్వమును చాటేరా ఎన్నో నేరాలాయరా ఎన్నెన్నో గోరాయింసలాయరా మహిళలపై నేరాలు దారుణ మారణము మారాయరా తరాలు మారిన మారలే తరతరాలు మారిన మారలే ఎన్నో నేరాలాయరా ఎన్నెన్నో గోరాయింసలాయరా ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి మహిళా పోలీస్ స్టేషన్ సిఐ దామోదర్ రెడ్డి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. చెప్పండి, తిరుపతి గారి యొక్క వైఫ్ ఆల్రెడీ ఇంతకు ముందే మీ దగ్గర కంప్లైంట్ చేయడం కూడా జరిగింది, అప్పుడు అసలు ఎటువంటి ప్రొసీజర్ జరిగింది, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? హలో దామోదర్ రెడ్డి గారు. చెప్పండి మేడం. వినుమ వాయిస్ లో ఉంది సార్. ఇంతకు ముందే తిరుపతి వాళ్ళ వైఫ్ మీ దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ హస్బెండ్ గురించి, అయితే అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? 28/10/2020 రోజు వాళ్ళ వైఫ్ కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. ఈ భార్య భర్తలకు సంబంధించిన విషయం కాబట్టి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ చేసిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు మేము మంచిగా కలిసి ఉంటామని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ భార్య మన దగ్గర ఎటువంటి ఫిర్యాదు కూడా చేయలేదు ఆ ఇష్యూ అయిన తర్వాత. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ ఆ తర్వాత భార్య గాని అయితే ఇతర బాధితులు గాని ఎవరు తన గురించి కంప్లైంట్ చేయడం గాని ఏమైనా జరిగినాయా సార్? చేయలేదు. ఎవరు బాధితులు గాని మళ్ళీ వాళ్ళ భార్య గాని ఎటువంటి కూడా మాకు ఫిర్యాదు చేయలేదు మళ్ళీ. ఓకే సార్. ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తున్నారు, ఆడియో క్లిప్స్ కూడా వింటున్నారు, అయితే తిరుపతి మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఈ ఆడియో క్లిప్స్ సంబంధించిన విషయం కూడా మా దృష్టికి వచ్చింది. ఇది మేము ప్రయాధికారులకు నివేదిక కూడా సమర్పిస్తే అతని మీద అతను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ కళా బృందం నుంచి కూడా అతను తీసివేయడం జరిగింది అతన్ని. ఓకే సార్. అయితే ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో వ్యక్తి కాబట్టే కంప్లైంట్ చేసినా కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు అనేసి ఒక వాదన కూడా వినిపిస్తోంది సార్. దీనికి మీరేమంటారు? అటువంటి ఏం లేదమ్మా. ఎవరైనా ప్రతిభ కనబడితే ప్రయాధికారులు ప్రోత్సహిస్తారు తప్ప ఇటువంటి పనులు చేయమని ఎవరు కూడా చెప్పరు. ఒకవేళ అటువంటిది ఏమైనా దృష్టికి వస్తే, ఎవరైనా బాధితులు వస్తే కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఓకే సార్. అయితే మెయిన్ ఆడియో క్లిప్స్ నే బేస్ చేసుకొని కేసు ఫైల్ చేయలేము అని కూడా చెప్తుంటారు, ఎందుకంటే మార్ఫింగ్ చేయొచ్చు, ఇది కేవలం తన వాయిసా కాదనేది కూడా మనకి ఇంతవరకు కూడా ఎవిడెన్స్ లేదు. అది దాని గురించి మీరేం చెప్తారు? ఈ ఆడియో క్లిప్స్ ఏదైతే ఉన్నాయో ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రాథమికంగా ఉన్న విషయాన్ని అయితే నివేదిక సమర్పించడం, దాని మీద డిపార్ట్మెంటల్ పరంగా అయితే చర్య తీసుకున్నారు ఇప్పటివరకు. ఓకే సార్. అయితే మనం ఇలాంటివి చాలానే చూస్తూ ఉన్నాం, ఇలాంటి కేసులు చాలానే బయటకు వస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైన శాఖల్లోనే ఇలాంటివన్నీ బయటపడుతూ ఉన్నాయి. ప్రజల్ని కాపాడాల్సిన వ్యక్తులే ఇలాంటి వాటికి అరాచకాలకు పాల్పడుతున్నారు. అయితే వీటికి ఎటువంటి చర్యలు తీసుకుంటే వీటిని అడ్డుగట్ట వేయొచ్చు అంటారు? పోలీస్ డిపార్ట్మెంట్ క్రమశిక్షణకు సంబంధించిన విషయం కాబట్టి తప్పు చేస్తే ఎవరైనా కూడా ఖచ్చితంగా కూడా చట్టపరమైన చర్య ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం మా తరపున మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంటే మహిళలకు మీరు ఏం చెప్తారు సార్, అంటే ఇలాంటి వారి నుంచి రక్షణకి వాళ్ళ గురించి ఏం చెప్తుంటారు, వాళ్ళు ఎలా ఉండాలంటారు? ఈ మహిళలు కూడా ఒకసారి ఈ ఇష్యూకు సంబంధించి ఎవరైనా వస్తే కూడా ఫిర్యాదు చేయమని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. రోజంతా పాటలు, రాత్రంతా ఆటలు, పేరుకు పోలీస్ శాఖలో కళాకారుడు,
నీతులు చెబుతూ సమాజంలో జరిగే దారుణాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాటలు పాడతాడు. అంతేనా మనోడికి పోలీస్ ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా పుష్కలంగానే ఉంది. ఇదంతా నాణానికి ఓవైపు మాత్రమే. స్టేజ్ మీద పాటలు పాడి కిందకు దిగేశాక ఉంది అసలైన సినిమా చూపిస్తాడు. మంచుతనం అనే మాస్క్ తీసి రాజలీల కథ మొదలు పెడతాడు. For more updates, please subscribe 99TV Telugu.